కన్నీటి వారధి. రామాయణము మానవాళికి ముక్తి మౌక్తికాన్ని ప్రసాదించే అత్యద్భుత ఆధ్యాత్మిక గ్రంథరాజము. రామాయణ గాథకు శ్రీరాముడు కేంద్రబిందువు. రాముడి జీవితాన్ని ఎల్లవేళలా ఆత్మీయంగా స్పృశించే బంధువు కన్నీటి బిందువు. శ్రీరాముడి సిరి అంతా ఆయన హృదయ సింధువులోని కన్నీటి బిందువుల్లోనే దాగుందేమోననిపిస్తుంది. రాముడు అనుభవించినన్ని కష్టాలను ఇంకెవరూ అనుభవించలేదేమో. కన్నీటిని ఆయన కన్నతల్లిలా లాలిస్తూ ఆప్యాయంగా ప్రేమించాడు. రాముడి మాటల్లో, మనసులో, మోములో ఎక్కడా కూడా కష్టాలంటే అయిష్టత కనపడదు. ఆయన బాధలతో మన బాధలను పోల్చి చూసుకున్నప్పుడు మనసుకు చెప్పలేని ఊరట కలుగుతుంది. నిజంగా రాముణ్ణి చేరాలంటే అతి దగ్గరి మార్గం కన్నీటి వారధిపై ఆనందంగా అడుగులు వేయటమే. రమంతే యోగినః అస్మిన్ ఇతి రామః అని రామపదానికి ఉత్పత్తి అర్థంగా చెబుతారు. అంటే దేనియందు యోగులు ఆనందిస్తూ ఉంటారో అది రామపదానికి అర్థం. యోగులు ఎప్పుడూ జ్ఞానమందే ఆనందభావం పొందుతారు. కాబట్టే రామశబ్దానికి జ్ఞానం అని అర్థం. ఒక్క జ్ఞానం మాత్రమే కన్నీళ్లకు కష్టాలకు ఆహ్వానం పలుకగలదు. అందువల్లనే కాబోలు రాముడు కష్టాలను భగవద్దత్తమైన కాంకగా స్వీకరించి హృదయానికి ఆనందంగా హత్తుకోగలిగాడు. భానువంశంలో ప్రభువుగా జన్మించి తండ్రి కోర్కెపై వెలలేని పసిడి ఆభరణాలను ప్రక్కనుంచి సత్వగుణాల సుధారసాన్ని ఎదనిండా నింపుకొని సుగుణాభిరాముడై కుసుమ కోమలి సీతాసాత్వి తోడురాగా లక్ష్మణ సమేతుడై కాననము వైపు కదులుతున్న శ్రీరాముడిని చూచి చెమ్మగిల్లని నయనద్వయం అయోధ్యలో లేదు అనటం అతిశయోక్తి కాదు. ఇంద్రియాలను అదుపులో ఉంచుతూ వాటిపై స్వారీ చేయగల సమర్థుని హృదయంలో జ్ఞానం జన్మిస్తుంది. అందుకే 10 ఇంద్రియాలను సంయమనంతో నడపగలిగిన దశరథుడు జ్ఞానస్వరూపుడైన రాముడికి జన్మనివ్వగలిగాడు. సీత అంటే నాగేటి చాలు అని అర్థం. పంటను రాబట్టాలంటే భూమిని నాగలితో దున్ని విత్తనాలను నాటాలి. అలాగే హృదయక్షేత్రాన్ని కష్టాల నాగలితో దున్ని కన్నీటి విత్తనాలను నాటినప్పుడే జ్ఞానమనే పంట రాబడి సాధ్యమవుతుంది. అలాంటి పనిచేయటానికి సంసిద్ధురాలై ఉన్నందువల్లే సీత రాముణ్ణి పొందగలిగింది. సీతాదేవి శ్రీరాముణ్ణి వివాహమాడటం వల్ల అష్టకష్టాలు అనుభవించవలసి వచ్చిందేమోనని చాలామందికి అనిపిస్తుంది. కానీ అడవినే అపరంజి మేడగా భావిస్తూ అన్ని కష్టాలను ఆనందంగా అనుభవించటానికి సిద్ధపడిన వ్యక్తి అవటం వల్లనే సీత రాముణ్ణి పొందగలిగింది. జ్ఞాన సంపాదనకు ఒకే ఒక్క అర్హత బాధల్ని, భారాలను భగవంతుడి వరాలుగా అనుభవించగలిగిన సంసిద్ధత. రామాయణం కేవలం నాలుకతో చదవవలసిన కావ్యం కాదు. మనస్సుతో, మేధస్సుతో, సర్వేంద్రియాలతో స్పృశిస్తూ అనుభవించవలసిన కమ్మని అనుభూతి. అలా ఆ కావ్యాన్ని చదివి అందులోని అర్థాన్ని, అంతరార్థాన్ని ఆస్వాదించి శ్రీరామచంద్రుడిలాగా కష్టాలను, కన్నీళ్లను ఎవరైతే సంతోషంగా కౌగిలించుకుంటారో అలాంటి వ్యక్తుల జీవితాల్లో ఆనంద చంద్రోదయం తప్పదు. వాళ్ల వైపు కన్నీళ్లు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతాయి. వాళ్ల జీవితాల్లో నిట్టూర్చిన చీకటి క్షణాలన్నీ పురివిప్పిన పున్నమి ఘడియలై నర్తిస్తాయి.